నియోజకవర్గ కేంద్రమైన పటంచెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడేలా చేసిన కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూడిన 270 పడకల ఆసుపత్రి ఏర్పాటు ప్రజలకు ఆధునిక వైద్యం లభిస్తుందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరి పటాన్చెరు నియోజకవర్గానికి మల్టిపుల్ మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి మంజూరు చేయడం జరిగింది. మరి ఈ ఎంతో ఈ ప్రాంత ప్రజలకు శుభదినం ఇది. ఈరోజు స్నేహితుల దినోత్సవం, అమ్మవారి పండుగ, బోనాల పండుగ. మరి ప్రాంత ప్రజలకు మరి ఈ శుభవార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ హాస్పిటల్ రావడానికి నా శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు ఒక 1 ఇయర్ నుండి కూడా కష్టపడుతూ, ఎందుకంటే గత మనము 6 నెలల సంది కూడా పత్రికల్లో మీడియాలో కూడా వచ్చినటువంటి సమాచారాన్ని ఉంటే తెలుస్తూ ఉంటుంది మనకు. దాన్ని పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అంకితం చేశాడు. మరి మరి ఈ ప్రాంత ప్రజలు ఎంతో హర్షించేదక విషయం. మరి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం పటాన్చెరు పట్టణ ప్రజల యొక్క ఒక పండుగ లాంటిదని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఇవాళ బోనాల పండుగ పటాన్చెరులో, బోనాల పండుగతో పాటు 250 కోట్ల రూపాయలతోటి 270 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మాకు ఆమోదం చెందడం, మాకు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు హరీశన్న గారికి, ఎంపీ కుంతప్రభాకర్ రెడ్డి గారికి, ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి, వారితో పాటు గత 6-7 నెలల నుంచి నిరంతరం శ్రమిస్తూ కార్మికుల పక్షపాతి అయినటువంటి మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్న గారికి ప్రయత్నం ఇవాళ ఫలించినందుకు చాలా హర్షిస్తున్నాం. మేము మా మైపాల్ అన్న గారితో వెళ్ళినట్టు ఉండి రాజకీయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు మాకు తలెత్తుకొని తిరిగే అవకాశం మా మైపాల అన్న గారికి ఇచ్చిండు, మా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు కల్పిస్తుంది. మన తెలంగాణ గాంధీ, తెలంగాణ టైగర్, తెలంగాణ ముద్దు బిడ్డ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మనకు పటాన్చెరు లోపల కార్మికులు, పేదవాళ్ళు, ఇంకా చాలామంది ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన పరిస్థితుల వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకు అవసరం ఇది గ్రహించి మనకన్నా కూడా ఒక 1 ఇయర్ నుంచి కష్టపడి ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకురావడం చాలా సంతోషకర విషయం. దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మీరు